వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్నాక తనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పారు. మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉచిత టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ గారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కరోనా రోజులకు చాలా లాభాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రొఫెసర్ గారు కూడా ప్రతి రంగంలో కూడా తన యొక్క ప్రతిభను చాటుకుంటూ వచ్చారు. ప్రతి రంగంలో కూడా ఆవిడ నిష్ణాతులు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్థానంలో టిమ్స్ డైరెక్టర్ నియమితులైన ఆమె కరోనా రోగులకు సేవ చేయడమే కాకుండా తన తోటి సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తూ పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటలను తెలుసుకుందాం. డాక్టర్ విమలా థామస్ గారు, I was among the first to be vaccinated for COVID-19 in the state of Telangana. And I can tell you all that till now, I have not faced any side effects and I'm perfectly fine. I highly recommend that everyone should take COVID-19 vaccine as and when they get the turn, because the COVID-19 vaccine, which is produced in India, is very safe and has a very high immunogenicity. Getting COVID-19 infection may protect you, give you some kind of immunity, but the risks with severe illness and disease far outweighs the benefit. If you take COVID-19 vaccine, the antibody levels which are produced in your body will help prevent severe illness. Yes.